రాష్ట్ర వ్యాప్తంగా మూడు నియోజకవర్గాల్లో గెలుపోవటంలోపై ఎక్కువగా చర్చ జరుగుతోంది కామారెడ్డి గజ్వేల్ కొడంగల్ ఫలితాలపై జనం ఉత్కంఠతో ఉన్నారు సీఎం కేసీఆర్ పీసీసీ చీఫ్ రేవంత్ బీజేపీ నేత ఈటల రెండేసి సీట్లలో పోటీ చేస్తున్నారు కామారెడ్డి గజ్వేల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్నారు రేవంత్ రెడ్డి కొడంగల్ కామారెడ్డిలో బరిలో ఉన్నారు ఇక ఈటల తో పాటు గజ్వేల్లో పోటీ చేస్తున్నారు కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పై పిసిసి చీఫ్ రేవంత్ పోటీ చేస్తుంటే గజ్వేల్లో పై ఈటల పోటీలో ఉన్నారు గజ్వేల్ కొడంగల్ కంటే కామారెడ్డి పైన ఎక్కువగా ఫోకస్ ఉంది రైట్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన మూడు అసెంబ్లీ సీట్లకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ సత్యం అందిస్తారు సత్యం నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మూడు నియోజకవర్గాల్లో గెలుపడంలో ఎవరి అనే దానిపై ఎక్కువగా చర్చ అయితే నడుస్తుంది ఏంటి డీటెయిల్స్ మూడు నియోజకవర్గాలు ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి గజ్వేల్తో పాటు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న కొడంగల్ మూడు నియోజకవర్గాలపై ఉత్కంఠ నెలకొంది రాష్ట్రం అంతా కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి ప్రధానంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాలు కామారెడ్డి గజ్వేల్ నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారనేది బెట్టింగ్ల స్థాయికి కూడా చర్చ జరుగుతుంది ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ ఏ స్థాయిలో పోటీ నెలకొంటుంది ఏ పార్టీ నుంచి గట్టి పోటీ ఉంటుంది అనే అంశంపై రాజకీయ వర్గాలతో పాటు రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి కామారెడ్డి విషయానికి వస్తే కామారెడ్డిలో ముఖ్యమంత్రి కేసీఆర్ తన సిట్టింగ్ స్థానం గజ్వేల్ కాకుండా ఈసారి కామారెడ్డి నుంచి బరిలో ఉన్నారు అక్కడ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా బరిలో ఉండడంతో అందరి చూపు కూడా కామారెడ్డి పైన ఉంది ఎవరు ఆ కామారెడ్డిలో గెలవబోతున్నారు రేపు రాబోయే రిజల్ట్లో ఉదయం నుంచి కూడా కామారెడ్డిలో ఫలితాలు ఏ విధంగా ఉంటాయి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ పై గెలుస్తారా లేక ముఖ్యమంత్రి కేసీఆర్ఏ విజయం సాధిస్తారనే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి కానీ కామారెడ్డి విషయానికి వస్తే కామారెడ్డిలో ట్రయాంగిల్ పోటీ జరుగుతుంది బీజేపీ నుంచి వెంకట రమణారెడ్డి అక్కడ స్థానికుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అదేగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇద్దరు నాన్ లోకల్ కావడం వల్ల కామారెడ్డి ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు నిన్న జరిగిన పోలింగ్లో దాదాపు డెబ్బై ఐదు శాతం అక్కడ డెబ్బై ఐదు పాయింట్ ఐదు ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది గత అసెంబ్లీ ఎన్నికల్లో డెబ్బై ఎనిమిది పాయింట్ డెబ్బై ఎనిమిది శాతం పోలింగ్ అయితే ఈసారి మూడు శాతం పోలింగ్ తగ్గింది ఇక కామారెడ్డిలో దాదాపు రెండు లక్షల యాభై రెండు వేల ఓట్లు ఉంటే ఈసారి ఒక్క లక్ష తొంభై వేల ఓట్లు పోలయ్యాయి అయితే కామారెడ్డి అర్బన్ చాలా ప్రధాన కీలక పాత్ర పోస్తుందంటూ కూడా ఇటు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు చెప్తున్న పరిస్థితి ఎందుకంటే కామారెడ్డిలో కామారెడ్డి అర్బన్లో బీజేపీ అత్యధికంగా దాదాపు అరవై వేల ఓట్లు తన వైపు తీసుకోవడంలో వెంకటరమణారెడ్డి సక్సెస్ అయ్యారనే ఒక చర్చ సాగుతుంది ఇక కామారెడ్డి రూరల్ విషయానికి వస్తే ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీల సంబంధించిన అభ్యర్థులు ముఖ్యమంత్రి కేసీఆర్ అదేవిధంగా రేవంత్ రెడ్డి ఇద్దరు అభ్యర్థులకు పోటాపోటీగా ఓట్లు పడ్డాయనే ఒక అంచనా రెండు పార్టీలు వేస్తుండడంతో ట్రాంగిల్లో అక్కడ ఎవరు గెలుస్తారనేది మాత్రం చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి అక్కడ కామారెడ్డిలో అత్యధికంగా ముదిరాజులు దాదాపు ముప్పై వేల ఓట్లు ఉండడం బీఆర్ఎస్ పార్టీకి ఒక ఆందోళన కలిగిస్తున్న అంశం ఎందుకంటే రాష్ట్ర కూడా ఆ సామాజిక వర్గానికి ఒక్క సీటు కేటాయించే ఒక్క టికెట్ కూడా అధికార పార్టీ కేటాయించలేదని ముదిరాజు ఇప్పటికే ఆ పార్టీపై అసంతృప్తితో ఉండడం వారంతా ఎవరికి ఓటు వేశారు అత్యధికంగా ఉన్న ముదిరాజులు పద్మశాలలు ప్రధాన కీలక పాత్ర పోషిస్తారనేది మాత్రం అన్ని పార్టీలు అంచనా వేస్తున్నాయి ట్రాంగిలో జరుగుతున్న పోటీలో ముఖ్యమంత్రి కేసీఆర్ అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇద్దరు పోటీ ఇద్దరు ఒకే నియోజకవర్గంలో పోటీ చేస్తుండటంతో అక్కడ బీజేపీ నుంచి స్థానికుడిగా ఉన్న వెంకట రమణారెడ్డి అత్యధికంగా ఓట్లు చీలిస్తారని మాత్రం ఇప్పుడు పార్టీ రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది రేపు ఉదయం నుంచి జరిగే కౌంటింగ్లో ప్రధాన ఆకర్షణగా ఉండే కామారెడ్డిలో ఏం జరుగుతుంది కామారెడ్డి ఫలితం ఏ విధంగా ఉండబోతున్న మాత్రం అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు చొప్పుక రెండో నియోజకవర్గం ముఖ్యమంత్రి కేసీఆర్ సిట్టింగ్ స్థానం గజ్వేల్లో కూడా అదే పరిస్థితి అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉండడం లేదంటే గజ్వేల్లో గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు అక్కడున్న ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారనే ఒక భావంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో సీటు కామారెడ్డిలో పోటీ చేశారు అక్కడ ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారనే ఒక చర్చ జరగడం వల్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తన స్థానాన్ని మార్చుకున్నాడనే ఒక చర్చ ఉండడం ఇక బీజేపీ నుంచి బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేంద్ర బరిలో ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ నియోజకవర్గంలో చర్చ సాగుతూ ఉంది ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడ గెలుస్తారా సిట్టింగ్ స్థానాన్ని నిలిపించుకుంటారా లేదా బీజేపీకి దక్కుతుందా అనే అంశం అయితే ప్రస్తుతానికి ఒక ఉత్కంఠ కొనసాగుతుంది చెప్పక కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నాయకుడు మొత్తం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని తన భుజంపై వేసుకొని పార్టీ కోసం పనిచేసిన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాటి టీఆర్ఎస్ పార్టీ అక్కడ రేవంత్ రెడ్డిని ఓడించి సీటు దక్కించుకుంది ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఏ స్థాయిలో పీసీసీ అధ్యక్షుడిని ఢీ కొనగొడతారు అనే ఒక అంశం అయితే ప్రస్తుతానికి చర్చ సాగుతుంది అక్కడ పీసీసీ అధ్యక్షుడు ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న గురునాథ్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీకి తీసుకోవడం తీసుకురావడం ద్వారా రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారనే ఒక చర్చ సాగుతుంది గురునాథ్ రెడ్డికి ఆ ఆ నియోజకవర్గంలో ఉన్న పట్టు రేవంత్ రెడ్డిని ఈజీగా గెలిపిస్తుందనే ఒక చర్చ అయితే రాజకీయ వర్గాల్లో సాగుతుంది ఇక పై కూడా చాలా ఆసక్తి నెలకొంది కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడుగా ఉన్న రేవంత్ రెడ్డి ఎంత మెజార్టీ వస్తుంది బీఆర్ఎస్ పార్టీని గత అసెంబ్లీ ఎన్నికల్లో చాలా ధీటుగా బీఆర్ఎస్ పార్టీ రేవంత్ని ఓడించగలిగింది కానీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వేవ్ ఉందనే కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటుంది రేవంత్ రెడ్డి ఆ సొంత నియోజకవర్గంలో తన కుటుంబ సభ్యులు అదేవిధంగా గురునాథ్ రెడ్డికి పూర్తిగా ప్రచార బాధ్యతలు ఎన్నికల బాధ్యతలు అప్పగించి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు వంద సభల్లో ఎన్నికల ప్రచారాన్ని తీసుకున్నారు ఇదంతా ఏ ఏ స్థాయిలో ఆయన విజయం సాధిస్తారు ఎంత మెజారిటీ వస్తుందనే ఒక అంశం సంబంధించి కామారెడ్డి గజ్వేల్ ఈ కొడంగల్ మూడు నియోజకవర్గాలపై కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బెట్టింగ్ జరుగుతున్న ఒక చర్చ ప్రస్తుతానికి సాగుతుందని చెప్పొచ్చు సూర్య రైట్ థ్యాంక్ యూ సత్యం